Hi, welcome to TollyTube. జులై 5వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూలంగాను మరికొన్ని రాశుల వారికి అనుకూలంగాను ఉంది. గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి అన్ని కలిసి వచ్చి అదృష్టవంతులు అవుతున్నారు. మరికొందరికి కొంచెం కష్టకాలం గడవబోతోంది. మరి గ్రహణ సమయంలో రాశుల వారికి దోషాలు కూడా అంటుకుంటాయి. మరి ఆ దోషాలు పోవాలి అంటే కొన్ని దానాలు చేయాల్సి ఉంటుంది. మరి గ్రహణ సమయంలో అంటుకున్న దోషాలు పోవాలి అంటే నేను చెప్పినట్లుగా ఈ వస్తువుని కనుక దానం చేస్తే మీకున్న దరిద్రమంతా పోయి ధనవంతులు అవ్వడం ఖాయం. మరి గ్రహణ సమయం రోజున ఏం దానం చేయాలో, చేస్తే పట్టబోయే అదృష్టం ఏంటో తెలుసుకోవాలి అంటే ముందు ఈ కథ వినండి. ఈ కథ సుశీల మహాపతివ్రత. ఈమె పాండురంగడికి పరమ భక్తురాలు. ఇక పాండురంగడు ఈమె భక్తి ప్రవర్తనని పరీక్షించడానికి ఒక యాచకుడి రూపంలో ఈవిడ ఇంటికి వస్తాడు. ఇక భర్త లేని సమయంలో అమ్మ బాగా ఆకలిగా ఉంది, ఇంట్లో ఏవైనా ఉంటే తినడానికి పెట్టు అని సుశీల వద్దకి వచ్చి అడుగుతాడు. సుశీల అప్పటికి ఇంట్లో ఏమీ ఉండవు. అయ్యో స్వామి, మీకు ఆకలి వేస్తుందా, నా ఇంట్లో తినడానికి ఏమీ లేదు అని అంటుంది. అమ్మ ఆకలిగా ఉంది, నువ్వు ఏం పెట్టినా నేను ఆరగిస్తాను అని అంటాడు. వెంటనే ఆమె చూసి, స్వామి రాత్రి మా ఇంట్లో మిగిలిన కాస్తంత అన్నం ఉంది అని తింటారా అని అడుగుతుంది. ఏమాత్రం ఆలోచించకుండా సుశీల పెట్టిన రాత్రి భోజనాన్ని భోంచేస్తాడు. ఇంకా ఆకలి తగ్గదు. ఇంకా దాంతో అమ్మ ఇంకా ఏమైనా పెట్టు అని అంటుంది. అప్పుడు స్వామి మొన్న రాత్రి నా భర్త తినగా నేను తినగా మిగిలినది కాసంత ఉంది, అది ఎంగిలి అంటే ఏం పర్వాలేదు దాన్ని కూడా పెట్టు అని అంటాడు. అది కూడా పాండురంగడు భోంచేస్తాడు. అంతేకాదు, ఇంట్లో వాళ్ళు ప్రసాదంగా పెట్టినది, ఎవరో దానం చేసిన పళ్ళు, ఇలా అన్ని ఆరగిస్తాడు. ఇదంతా తింటున్న సుశీలకి ఏమీ అర్థం కాదు. ఏంటి ఇతడు నేను ఏం పెట్టినా భోంచేస్తున్నాడు, పైగా నేను పెట్టినది ఏది సరైన ఆహారం కాదే అని బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న సుశీలని చూసిన ఆ యాచకుడు కాస్త పాండురంగడుగా ఆమె ముందుకు వస్తాడు. అంతే, అది చూసిన సుశీల నోరెళ్ళ పెడుతుంది. స్వామి మీరా నా ఇంటికి వచ్చింది, మీకా నేను ఇలాంటి భోజనం పెట్టింది, నన్ను క్షమించండి అని బాధపడుతుంది. అంత వెంటనే పాండురంగడు, అమ్మా నీ భక్తి ప్రవర్తనకు మెచ్చే నేను ఇలా వచ్చాను, నీకు నాపై ఎంత భక్తి ఉందో పరీక్షించదలిచాను, నీకు నా మీద అపారమైన భక్తి ఉంది, నీ భక్తికి సంతసించాను, నా భక్తుల భక్తితో ఏమి పెట్టినా నేను తింటాను, అది నాకు ప్రసాదమే, అది ఏదైనా పంచపక్ష పర్వణాలతో నాకు సమానం అంటూ పాండురంగడు ఆమెని దీవించి, అమ్మ పరమసాధ్వి, నీకు ఏం వరం కావాలో కోరుకో, నీ భక్తికి నేను సంతసించాను అని అంటారు. అంత సుశీల, స్వామి నాకు ఎటువంటి కోరికలు అవసరం లేదు, నేను మహాపతివ్రతగా ఇలా జీవితాన్ని వెళ్ళదీస్తే చాలు అని చెప్తుంది. అలా పరమ సాధ్విగా సుశీల చరిత్రలో నిలిచిపోయింది. ఇక మనం గ్రహణ విషయంలో దానం చేయవలసిన వస్తువుల విషయానికి వెళ్తే, చంద్రగ్రహణం వల్ల రాశుల వారికి దోషం పడుతుంది. ఈ దోషం పట్టిన రాశుల వారు శనగలని, బియ్యంని, కందులని, అలసందలని, ఉలువలని దానం చేయాలి. ఇలా చేస్తే వాళ్లకున్న దోషం తొలగిపోతుంది. అంతేకాదు, గ్రహణ సమయంలో హోమాలు మరియు దైవార్చన చేస్తే వీళ్లకున్న దోషం తగ్గుతుంది.